జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్షింతలు గ్రామం దామరగిద గ్రామంలో వితరణ చేయడం జరుగుతుంది. 22 రోజు రాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత రాముని అక్షింతలు రాముని ఆశీర్వాదం లెక్క అందరూ తలపైన ప్రతి వ్యక్తి తలపైన వేసుకోవాలి ఆ రాముని ఆశీర్వాదం లెక్క. జై శ్రీరామ్. గ్రామ ప్రజలందరికీ, చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. 22 రోజున మనము యథావిధిగా ఇప్పుడు అనుకున్నట్టుగా మనము ఆ రోజు 10 నుంచి మనము భజన కార్యక్రమం చేపట్టాలని మనమందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు కొంతమంది కూడా మంచి సలహాని లైవ్ పెట్టి బయట మనము భజన ఒక టెంట్ వేసి మనము ఒక భజన కార్యక్రమం చేపడితే కూడా ఉన్న ప్రజలందరూ, గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఆ లైవ్ చూసుకుంటా కూడా చేస్తారని ఒక సలహా ఇచ్చారు. అదేవిధంగా మీరు అనుకుంటే, అందరూ అనుకుంటే కూడా అదేవిధంగా చేద్దామని నేను కూడా ముందుకు వస్తానుకుంటున్నాను. కావున మీరందరూ కూడా ఆ రోజు రామరామ కీర్తన చేస్తే మనకు, ఎందుకంటే మన రామాలయం ఉంది కాబట్టి మనము చాలా మనకు పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే మనకు చాలా పురాతనమైన దేవాలయము, మన గుడిలో ఏదిగా అనుకున్నా కానీ అది ఎందుకంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి మనం ఏ కోరిక కోరుకున్నా మన రాముడి గుడిలో అట్టి కోరిక నెరవేరుతుందని నేను అందరికీ కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే మన దగ్గర రామాలయము, శివాలయము, అన్నం మందిరం మూడు కలిసి ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా శివాలయము చాలా తక్కువ ఉంటుంది రామాలయం దగ్గర. కాబట్టి చాలా శివునితో కూడా ఇక్కడ చాలామంది కూడా ఎన్నో కోరికలు కలిగినాయి శివాలయం గురించి. అందుగురించి మనము ఆ రోజు మనం పెద్ద ఎత్తున మీరు ఏ సలహా ఇచ్చినా కానీ ఆ సలహాతో నడుచుకుంటూ మనం అందరం కూడా కలిసిమెలిసి ఆ రోజు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టాలని మీకు ఇక్కడ వచ్చిన రామ భక్తులకు అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ దామరగిద ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రాములవారి అక్షంతలు గ్రామంలో మన దామరగిద్ద గ్రామంలో గడప ఇవ్వడం జరిగింది. 22 రోజు రాములవారి అయోధ్యలో రాములవారి ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఉంది. ఆ రోజు అక్కడ పూజ జరుగుతుంటే ఇక్కడ మన దామరగిద్ద రామాలయంలో కూడా ఇక్కడ కూడా పూజ జరుగుతుంది, ఇక్కడ కూడా భజన జరుగుతుంది, ఇక్కడ కూడా మధ్యాహ్నం ముహూర్తం టైంకి ఇక్కడ కూడా పూజ జరుగుతుంది. మళ్ళా రాత్రి ప్రతి ఇంటి దగ్గర 5 పెట్టుకోవాలి. ఇక్కడ మన దామరగిద్దలు రామాలయం ఉన్నందుకు మనం అందరం కూడా అదృష్టవంతులం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు ఇంటింటి గడప గడపకు వెళ్ళాలనే ఒక ఆకాంక్ష పెద్ద గొప్పది. అది రామ మందిరం నుంచి ఎవరు ఆశించారో నాకు తెలియదు కానీ, బట్ అది గొప్ప నిర్ణయం. ప్రతి ఇంటింటికి అక్షంతలు వెళ్ళి ఆ రాముడి యొక్క ఆశీర్వాదం డైరెక్ట్ ప్రతి ఇంటికి చేరినట్టుగా అవుతుంది ఇది. కాబట్టి ఈ అక్షంతలు పంచడంలో పాల్గొన్నటువంటి యువకులు, నాయకులు, పెద్దలు, దామరగిద్ద గ్రామస్తులు అందరూ పాల్గొనడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మా విలేజ్లో, ఈ గ్రామంలో, దామరగిద్ద గ్రామంలో 350 నుంచి ఒక రామాలయం వెలిసి ఉన్నది. ఇక్కడ ఈ రామాలయం ఉంది కాబట్టి ఇంకా రాముడి పైన ఇంకా అతి ప్రేమతో, అతి దైవంతో, అతి భక్తితో అందరూ పాల్గొని ఇంటింటికి అక్షంతలు పంచడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి యువకులు, నాయకులు, నెక్స్ట్ పెద్దలు, చిన్నలు అందరూ ఖచ్చితంగా ఈరోజు హోమాలు స్టార్ట్ అవుతాయి. అది అయోధ్యలో 15 నుంచి 22 వరకు కంటిన్యూ హోమాలు జరుగుతాయి. విగ్రహ ప్రతిష్టాపన 22 11 నుంచి 1 మధ్యలో విగ్రహ ప్రతిష్టాపన ఉంది కాబట్టి ఆ విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఈ దామరగిద్ద గ్రామంలో, ఈ రామాలయంలో ఖచ్చితంగా రాముడి యొక్క కీర్తనలు, భజనలు జరుగుతాయి. లైవ్ ప్రత్యక్షం కోసం ఒక ఎల్ఈడి
ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని గ్రామస్తులందరూ వీక్షించడం కోసం అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి రాముడి యొక్క కీర్తనలు భజనలు చేయడం కోసం అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అదేవిధంగా మేము ఆ కార్యక్రమం విజయవంతం చేయగలుగుతాం. ఈ అక్షంతలు పంచడానికి విజయవంతం కోసం పాల్గొన్న అందరు యువకులు నాయకులందరికీ మా యొక్క కృతజ్ఞతలు, సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాలయం గుడి ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.